ఓ మహిళ పెద్ద మనసు చాటుకుంది. నెల్లూరు జిల్లా వరికొంటపాడుకు చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనుసూద్ ఫౌండేషన్ కు 15,000 రూపాయల విరాళం అందించింది. తనకు వచ్చే 5 నెలల పెన్షన్ సొమ్మును జమ చేసుకొని ఈ సహాయం అందించింది. నాగలక్ష్మి యూట్యూబ్ లో వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది. నాగలక్ష్మి మంచి మనసుకు సోనుసూద్ ఫిదా అయ్యారు. ఇండియాలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మి అని, ఇతరుల బాధను అర్థం చేసుకునేందుకు కంటి చూపు ఉండాల్సిన అవసరం లేదని సోనుసూద్ అన్నారు. నా పేరు బొడ్డు నాగలక్ష్మి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సోనుసూద్ గారు నా గురించి ట్వీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. నేను అలెక్సాలో సోనుసూద్ గారి గురించి చాలా వీడియోస్ చూశాను. అలా సాయం చేస్తాడు, ఇలా సాయం చేస్తున్నాడు అని చూసి నాకు ఈ మధ్య జ్వరం తగిలింది. జ్వరం తగిలి కరోనా వచ్చింది అని అనుకుని ఒక రూమ్లో ఒక రోజంతా ఉన్నాను. చాలా బాధ అనిపించింది. ఎలా ఉంటున్నారా దేవుడా కరోనా వచ్చిన వాళ్ళు అని అనిపించింది. కానీ ఇలా హెల్ప్ చేస్తే 10 మందికి హెల్ప్ అవుద్ది అన్న ఉద్దేశంతో నేను 15,000 రూపాయలు ఇచ్చినాను. నేను ఇచ్చింది గొప్ప కోసం కాదు. నేను ఇచ్చిన 15,000 చూసి ఇంకొంతమంది ఎంతో కొంత వాళ్ళకి తోచినంత ఇస్తారు అన్న ఉద్దేశంతోనే వీడియో పెట్టాము. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో ఎన్నో కష్టాలు అనుభవించాను, కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం మాటల్లో చెప్పలేను. నా సబ్స్క్రైబర్లకి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు సోనుసూద్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను.